హైదరాబాద్ వనస్థలిపురం రవీంద్ర భారతి స్కూల్లోని 5వ తరగతి చదువుతున్న వెంకట శ్రీవత్సవ అనే విద్యార్థిని అదే స్కూల్లో పీటీ సార్ గా పనిచేసిన సుధాకర్ 4 రోజుల నుండి కొడుతున్నారని విద్యార్థి తండ్రి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రవీంద్ర భారతి స్కూల్లో నా కొడుకు వెంకట శ్రీవత్స అని 5వ తరగతి చదువుతున్నాడు. 4 రోజుల సంది సుధాకర్ పీటీ సార్ అంటే ఆయన కొత్తగా వచ్చినట్ట 4 రోజుల సంది ఈ బాబుని కొట్టడము ఎక్కడ కనబడ్డ గిచ్చడము గిచ్చడానికి ఇదంతా కమిలిపోయింది. అయితే 4 రోజుల సంది నాకు మా బాబు చెప్తుంటే నేను పెద్దగా పట్టించుకోలేదు. ఈరోజు పొద్దున డ్రైవర్కి చెప్పి పంపించిన ఇట్లా పీటీ సార్ కొట్టారని చెప్పిన. ఈరోజు మధ్యాహ్నం మళ్ళీ అదే పీటీ సారు చెంపల మీకెళ్ళి గట్టి కొట్టినాడు. ఇంటి దగ్గర రాగిన వాడు ఏడుచుకుంటూ వచ్చాడు. నేనన్న ఇంకేం లేదు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, ఖచ్చితంగా కేసు చేయాలి. కేసు చేసి ఇంకా ఏ పిల్లల్ని కూడా ముట్టుకుంటేందుకు భయపడాలి. తల్లిదండ్రులు రక్తము మాంసము కరిగి అరిగిపోయి చెమట కారిపోతుంటే అంత కష్టపడి ఫీజులు కడుతుంటే వీళ్ళేమో తల్లిదండ్రులు ముట్టుకోకుండా పిల్లల్ని పంపితే వీళ్ళు ఎవరు కొడుతుందుకు వాళ్ళని ముట్టుకుంటేందుకు. ఖచ్చితంగా అతని యొక్క కఠినమైనటువంటి చర్య తీసుకోవాలి, లేకపోతే మాత్రం ఖచ్చితంగా స్కూల్ ముంగట నేను పెద్ద ఎత్తున ధర్నా పెడతాను. దేని కొడుతుంది నిన్ను? తీరే కొడుతుందా? నువ్వు ఏమైనా అల్లరి చేస్తే కొడుతుందా? అబద్ధం చెప్పుకుంటా కొడుతున్నా. ఎందుకు కొడుతుంది? ఏం లేదు. ఎన్ని రోజుల నుంచి కొడుతుంది? 4 రోజుల నుంచి. ఎక్కడెక్కడ దెబ్బలు తాకినా?